దానికి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో కమిటీ ఉంటుంది. గత 15 సంవత్సరాల నుంచి నంద్యాల సగర సంఘం తరఫు నుంచి నంద్యాల భగీరథ విగ్రహం కోసం 15 సంవత్సరాల నుంచి విగ్రహ ఏర్పాటు కోసం టెక్క ప్రాంతంలో గత కమిషనర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ నిధిపత్రం అందించడం జరిగినది. ఎస్బీఐ సెంటర్ సర్కిల్లో కలవడం జరిగినది. ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం కోసం ఆఫీస్కి వెళ్ళాము. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనందున కమిషనర్ గారికి నిధిపత్రం అందించడం జరిగినది. అప్పుడుండే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనేమి, తర్వాత వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, అలాగే ఆర్డీఓ గారికి, కమిషనర్ గారులకు ఇప్పటికి ఒక 4-5 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయ్యా, సగరులో మేము కూడా నంద్యాలలో దాదాపు ఒక 10,000 మంది ఓటర్లు ఉన్నారు, మమ్మల్ని కూడా గుర్తించండి. మా కులదైవం, మా కులదైవం అని చెప్తున్నాం కానీ ఈరోజు మనం తాగే ప్రతి నీరు కూడా ఆ మహర్షి దయవల్లనే మనకు ప్రాప్తించిన ఎందుకు అలాంటి మహర్షిని గుర్తించి టెక్కె సెంటర్లో మా కమ్యూనిటీ మేజర్గా ఉంది కాబట్టి టెక్కె సెంటర్లో మహర్షి భగీరథుని విగ్రహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి పోస్ట్పోన్ అయితే ఇప్పటికి కూడా ఆ పని సాధించుకోలేకపోయినాం. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పేసి ఇంటికాడికి వెళ్తే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం వల్ల సరే కమిషనర్ గారికి అర్జీ ఇద్దామని చెప్పేసి ఇప్పుడు కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారిని కలుస్తాం, ఎంపీ గారిని కలుస్తాం. మా కులదైవం శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని టెక్కె సర్కిల్కి కేటాయించవలసిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాల సగర సంఘం ఆధ్వర్యంలో, యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. గత 15 సంవత్సరాలుగా నంద్యాల పట్టణం ముందు ఇలా టెక్కె ప్రాంతంలో మా కులదైవం అయినటువంటి శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటుకు 15 సంవత్సరాల నుంచి అధికార పార్టీ నాయకులు అయితేనే కానీ అది ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారులను అవసరం జరుగుతున్నది. కానీ దానిపైన ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు మరియు మళ్ళీ మా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిపత్రం అందజేయడం జరిగినది. ఇప్పటికైనా మా మీద, మా కులం మీద దయ ఉంచి మా యొక్క విగ్రహానికి పర్మిషన్ ఇప్పిస్తే వెళ్ళదా వాళ్ళను గుర్తు చేసుకుంటూ మరియు స్థానిక నంద్యాల ఎమ్మెల్యే గారిని కలవాలని వెళ్ళడం జరిగింది. వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు కమిషనర్ గారిని కలిశాము. మాపై దయ ఉంచి శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పర్మిషన్ ఇప్పించాలని ఈరోజు కోరడం జరిగింది. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.